వ్యక్తిగతంగా జరిగినటువంటి అన్యాయం లేదు. అదేవిధంగా ఆ రోజు అబ్దుల్ కలాం గారిని వెతికి వెతికి మరీ తీసుకువచ్చి రాష్ట్రపతిని చేసినటువంటి గొప్ప వ్యక్తి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు కూడా అటువంటి పరిస్థితి లేదు. మరి 14-19 మధ్య కూడా మనం పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఏ వ్యక్తి మీద కూడా ఎటువంటి అరాచకం జరగలేదు. మరి ఆ రోజున ఎన్నో పథకాలు ఇచ్చారు, రంజాన్ తోఫా కానీ, దుల్హన్ కానీ, మౌజం ఈనాములకు కానీ, ఇలా ఎన్నో ముస్లిం సోదరులకు చేసినటువంటి ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి గత 5 సంవత్సరాల్లో జరిగింది కూడా మీ అందరికీ. ఇప్పుడు 3 అంశాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 1 ఎన్ఆర్ఏ సిఏఏ 1, ఎన్ఆర్ఏ 1, 3 4% ముస్లిం రిజర్వేషన్లు. ఈ ఎన్ఆర్ఏ సిఏఏ అనే బిల్లులు ఎప్పుడు వచ్చినాయో మీరు ఒకసారి ఆలోచించాలి. 2019కి ముందు రాలేదు ఇవి. ఇవి వచ్చినవన్నీ కూడా 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి 31 మంది ఎంపీలు లోక్సభ రాజ్యసభలో కలిసి ఉన్నప్పుడు వచ్చినటువంటి బిల్లులు ఇవి. ఈ బిల్లుల మీద ప్రశ్నించడం దేవుడెరుగు, కనీసం చర్చ కూడా జరపనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ బిల్లుల మీద ఓటేసిన వ్యక్తి విజయసాయి రెడ్డి గారు. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పార్టీకి సపోర్ట్ చేశారు? కాంగ్రెస్ కి చేశారా, సిపిఐకి చేశారా, సిపిఎం కి చేశారా, లేకపోతే ఆప్ పార్టీకి చేశారా? ఆయన చేసింది కూడా బీజేపీ. అయితే అక్కడ మోడీ గారి దగ్గరికి వెళ్లి వాళ్ళ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశారే తప్పించి వేరే వ్యక్తులకు కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ మంచి జరిగే విధంగా ఎటువంటి బిల్లును కూడా వ్యతిరేకించినటువంటి పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం, ఈ 2024 తర్వాత మేము చెప్తా ఉన్నాం, మేము బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం. ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నాం అంటే రాజధాని లేదు, పోలవరం ముందుకు వెళ్ళటం లేదు, రాష్ట్రం అంతా అప్పులు, ఒక్క ఇండస్ట్రీ వచ్చేటువంటి పరిస్థితి లేదు, ఢిల్లీలో ఎవడు మన మాట వినే పరిస్థితి లేదు. అదేవిధంగా బీజేపీ తప్పకుండా గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. కాబట్టి అటువంటి బలమైన పార్టీని వ్యతిరేకించడం కంటే స్నేహం చేస్తూ ముందుకు వెళ్లి రాష్ట్రానికి ఏదో ఒకటి సాధించుకోవాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ధైర్యంగా మీ అందరి ఆశీర్వాదం తీసుకొని నా దారి రహదారి అంటూ ఫ్రంట్ డోర్ నుంచి మేము వెళ్లి మీ ఈరోజు పొత్తు పెట్టుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు లాగా దొడ్డి దారిన వెళ్లి పొత్తు పెట్టుకోలేదు. మరి మీరు అడుగుతా ఉన్నాను, మీరెవరికి సపోర్ట్ చేస్తారు? మీకు వస్తే 2-3 ఎంపీ సీట్లు వస్తాయి, ఎవరికి సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు కాంగ్రెస్ కి చేస్తారా, సిపిఐకి చేస్తారా, సిపిఎం కి చేస్తారా? మీరు కూడా చేయాల్సింది బీజేపీనే. 4% రిజర్వేషన్లు బిల్లు సుప్రీంకోర్టులో ఉంటే దాన్ని వాదించడానికి ఖర్చులు పెట్టినటువంటి న్యాయమూర్తులకు డబ్బులు పెట్టి ఖర్చులు పెడుతున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది వాస్తవం కాదా? మరి మేము అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేస్తే మీరేం చేశారు? అబ్దుల్ సలాం అనేటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని చిత్రహింసలు పెట్టి ఆత్మహత్య చేసుకునే విధంగా ప్రేరేపించారా లేదా? మీ నాయకులే కదా చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు. మీరేం చేశారు అలాంటి వ్యక్తుల్ని? కనీసం శిక్షించారా, లేకపోతే ఖండించారా? లేదు. మిస్బా చిన్న పిల్ల చదువుతున్న ఒక్క పాపానికి చదువుతూ ఏం చేయాలి? డిగ్రీ మంచి అవార్డులు రివార్డులు ఇవ్వాల్సింది పోయి ఎవడో ఒక దరిద్రుడు వాడికంటే ఎక్కువ మార్కులు వస్తున్నాయని చెప్పి అవమానిస్తే ఆ చిన్నపిల్ల ఆత్మహత్య చేసుకుంటే ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు దాన్నన్నా కనీసం ఖండించారా? ఇలాంటి చర్యలు ఎప్పుడన్నా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు జరిగినాయా? జరిగితే చంద్రబాబు నాయుడు గారు 24 నుంచి 48 గంటల్లో వాళ్ళని పట్టుకొచ్చి చీల్చి చెండాడేవారు. ఇది వాస్తవం. అదేవిధంగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీ అందరికీ కూడా ఈ రాష్ట్రంలో ఉండేది, ముఖ్యంగా ఇప్పుడు తెనాలి ప్రాంతం తీసుకుంటే ఇక్కడికి ఎవడు రావాలన్నా కూడా రాలేని పరిస్థితి. వేరే రాష్ట్రం వాళ్ళు కానీ ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ ఏది జరగాలన్నా దాటుకొని వెళ్ళాలంటే మనోహర్ గారిని దాటుకొని వెళ్ళాలి, లేదంటే పెంబసాని దాటుకొని వెళ్ళాలి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని దాటుకొని వెళ్ళాలి. తప్పించి ఇక్కడ ఎవరు కాలు పెట్టలేడు, మిమ్మల్ని కదిలించలేరు అని కూడా చెప్తా ఉన్నాం. ఎప్పుడైనా సరే గుర్తు పెట్టుకోండి, మీ హక్కులకు గాని మీ స్వేచ్ఛకు గాని భంగం కలిగితే ఈ రోజు ఒక ఎమ్మెల్యే పదవి గాని ఎంపీ పదవి గాని ఎంతో కష్టంతో ఎంతో ఖర్చుతో కూడుకున్నటువంటివి.
అయినప్పటికీ మీకు ఇబ్బంది జరిగితే రాజీనామా లెటర్ రాసి స్పీకర్ టేబుల్ మీద ఇసిరి వేస్తామని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. కాబట్టి ఎవరో చెప్పే అపోహలు నమ్మి మీరు మీ పిల్లలకి జరిగేటువంటి మంచిని మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు ఎక్కడ పట్టినా గంజాయి వనమైపోయింది ఈ రాష్ట్రం అంతా కూడా. చదువుకున్న వాళ్ళకు ఒక ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు, రాజధాని లేదు, రోడ్లన్నీ గుంతలు. మరి రాష్ట్రం అంతా అప్పులు. ఈ రాష్ట్రం నుంచి బయటపడాలంటే మనకి తప్పదు ఈ పొత్తు కానీ మనం ముందుకు వెళ్లే విధానం కానీ. ఒకటే చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నాకు, మనం పొత్తు పెట్టుకోకపోతే చంద్రశేఖర్ ఢిల్లీలో పోతే మనం ఏ పని కావాలన్నా కూడా ఎవడో ఒకడు కాలు అడ్డం వేస్తాడు. ఎందుకంటే మీరు సపోజ్ గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళండి, ఆ అధికారికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఎంతసేపు ఆఫీసులో కూర్చోబెడతారో, ఎన్నిసార్లు తిప్పుతారో మీ అందరికీ తెలియంది కాదు. అదే విధంగా ఢిల్లీలో అయినా అంతే పరిస్థితి. మనం వాళ్ళతో లేవు అంటే 30 తిప్పలు పెడతారు, నాకు ఫ్లైట్ ఖర్చులు తప్పించి అక్కడ పని జరగదు అనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకుంటున్నాం తప్పించి వేరే ఉద్దేశం లేదు అని మరొక్కసారి తెలుపుకుంటూ మీరందరూ కూడా ఆశీర్వదించాలని. ఈ తెనాలిని కానీ గుంటూరు జిల్లాని కానీ మీరు ఎప్పుడు చూడనంత అభివృద్ధి చేయడంలో మేమిద్దరం పాత్ర తీసుకుంటామని తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.